హిందూ సనాతన ధర్మానికి జగద్గురువు ఆదిశంకరాచార్యులు పతాకగా నిలిచారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో లాయర్పేటలోని హరేరామ నివాసంలో నిర్వహించిన జగద్గురువు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రతిపాదకుడిగా, సనాతన ధర్మ సారథిగా, భారతదేశం నాలుగు వైపులా నాలుగు పీఠాలు ఏర్పాటు చేసిన వివేక భాస్కరుడు, విజ్ఞాన శేఖరుడు, జగద్గురు ఆదిశంకరాచార్యుడు అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ మాట్లాడుతూ, జగద్గురు ఆదిశంకరాచార్య ఆరాధనతో తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను వివరించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి మాట్లాడుతూ, ఆదిశంకరుడు నడయాడిన కాలంలోనే పేదల పక్షాన నిలిచాడని, అస్పృశ్యతను నిరసించాడని, మాతృదేవోభవ అంటూ తల్లిని ఆరాధించాడన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు మాట్లాడుతూ, ఆదిశంకరులు రచించిన శివానందలహరి, సౌందర్యలహరి, కనకదార స్తోత్రం, భజగోవిందం ప్రజల నాలుగు మీద నేటికి నర్తిస్తున్నాయని అన్నారు. ముందుగా జగద్గురులు ఆదిశంకరుల చిత్రపటానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, సూరపరాజు రాము, శివరాజు పుల్లయ్య, పొత్తూరు బదిరి, ములుగు గంగాధర్, ఓరుగంటి ప్రసాద్, డాక్టర్ పరాంకుశం, నరసింహాచార్యులు, మైనంపాటి హరినారాయణ, గడియారం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతి. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి జగద్గురు ఆదిశంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంగా ఈ భూలోకంలో అవతరించి ఆ 16 ఏళ్ల ఆయనకి ఆయుష్ ఉన్నా సరే 32 సంవత్సరాలు సజీవంగా జీవించి హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచినటువంటి వాడు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. వారు అవతరించినటువంటి సమయానికి 72 అవైదికమైనటువంటి మతాలు రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ 72 అవైదిక మతాల్లో ఉన్నటువంటి ఏదైతే మూఢత్వం ఉందో వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఆయన షణ్మత స్థాపన చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు కూడా హిందూ సనాతన ధర్మం బ్రతికి ఉందంటే దానికి ఆయన వేసినటువంటి బీజమే కారణం. అందుకనే ఆయన్ని వివేక భాస్కరుడని, విజ్ఞాన శేఖరుడని కూడా ఈరోజు సనాతన ధర్మ సారథులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ రోజు చార్ధామ్లో వచ్చినటువంటి ఉద్ధృతమైనటువంటి వరదల్లో స్వామివారి యొక్క విగ్రహం కొట్టకపోకుండా అదే విధంగా నిలబడిందంటే హిందూ సనాతన ధర్మం కూడా ఈ కలియుగం ఉన్నంతకాలం ఆదిశంకరుడి యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఆ వరదల్లో కొట్టకపోకుండా నిలబడిందో ఈరోజు దక్షిణాముక్తి రూపంలో తెలిసిన మహా వ్యక్తి శ్రీ ఆదిశంకరాచార్య గారు. ఆదిశంకరాచార్య గారు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే అంశాల ద్వారా హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడు. ఆనాడు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎన్నో మతాలు ఇస్తే ఆయన దాన్ని ఎదురు తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసుకుంటూ మన శ్రీశైలంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన తపస్సు చేసుకుంటూ ఎన్నో అద్భుతాలు ఇచ్చిన మహాని వ్యక్తి. నా జీవితంలో ఒక అనుభవం ఉంది అని చెప్పి, ఈ యొక్క జీవితంలో అయిపోతున్నది నాకు, ఈ శరీరాన్ని త్యజిస్తున్నాను, మొసలి పట్టుకుంది, అది విడిపించాలి అంటే నేను సన్యాసం తీసుకోవాలి, మరి నేను సన్యాసం తీసుకోవాలా వద్దా అని తల్లిని అడుగుతాడు ఆదిశంకరాచార్య వారు. అక్కడ మొసలి ఏంటో కాదు, ఇక్కడ కాలస్వరూపుడు ఆయన కూడా భగవంతుడే, గుర్తుపెట్టుకోండి, కాలస్వరూపుడే మొసలి రూపంలో వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు ఆదిశంకరాచార్య వారిది టెస్ట్ చేయటానికి. అప్పుడు అమ్మ అంటుంది, నాయన నువ్వు బ్రతికుంటే చాలు నాయన, నువ్వు సన్యాసం తీసుకోమంటుంది అమ్మ. అప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటాడు. సన్యాస దీక్ష తీసుకొని ఎన్ని గ్రంథాలు రాశాడు మహానుభావుడు ఆదిశంకరాచార్య వారు. సాక్షాత్తు శంకరుడే ఆయన, సాక్షాత్తు శంకరుడే. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి భారతీయ హైందవ సంస్కృతిలో ప్రతి ఇంటిలో కూడా స్వామివారి యొక్క ఫోటో ఉండాలి. శంకరుడు సోషల్ రెవల్యూషన్ అంటే సాంఘిక విప్లవానికి ఆద్యుడు. ఎలా అంటే, ఈరోజు అందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళ కోసం అంటున్నారు.
మొట్టమొదటిగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పేదవాళ్ల కోసం తపించిన ఏకైక వ్యక్తి శంకరుడు. 5వ ఏటని భిక్షపడుతూ అంగం హరే పులక భూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణ తమారమంటూ ఒక పేదవారి యొక్క ఆకలి చూడలేక కనకధారణ కురిపించిన వాడు శంకరుడు. 2వది సామాజిక న్యాయం అంటాము. సామాజిక న్యాయంలో అంటరాది తరాన్ని మొట్టమొదటిగా నిరసించిన వాడు ఆదిశంకరుడు. కాశీలో చండాలుడు ఎదురొస్తే శివరూపంలో ఉన్న చండాలుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి చండాలోస్తు మమ్మ జీవహ గచ్చతి దూరం గచ్చతి దూరం అన్నామే పొరపాటు చేశాను ఈశ్వర, అందరిలో ఉన్నది మానవుడే అని సోషల్ రెవల్యూషన్ చాటి చెప్పినవాడు శంకరుడు.